నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. నీకు మన దగ్గర డబ్బులు తెస్తా ఉంటాడు, లేదా రేపు తెప్పిస్తా, మిగతా అన్ని పక్కన పెట్టేసి మనకే డబ్బులు తెచ్చేటట్టు చేస్తా. ఆయన తరఫున 1,40,00,000 ఇచ్చాడు మెయిన్ రోడ్ల లైట్ల కోసం. 8,40,00,000 దగ్గర దగ్గర 8,00,00,000 పనులు పూర్తి అయిపోయినాయి. అందుకని ఈరోజు మన 25 కౌన్సిలర్స్ తో అన్ని వార్డుల్లో తిరుగుతూ ప్లాన్ లేక మొదలు పెట్టాం. కూర్చో మిమ్మల్ని అందరినీ గుర్తించి అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ స్థలం కేటాయించి స్థలంలో ఇల్లు కట్టుకోనున్నారు. పెద్దలు చెప్పినట్టు ఇల్లు కట్టడం ఒకే కాదు, ఆ ఇంటి మీద హక్కు రావాలి. మీ తర్వాత మీ పిల్లలకి రావాలి. ఇది నా ఇల్లు, ఇది నా హక్కు అనే దానికి పత్రం రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మన మీ దగ్గర 1 రూపాయి తీసుకోకుండా అంత గవర్నమెంట్ చేసి మీకు ఫ్రీగా ఇచ్చేటట్టు ఇస్తున్నారా? మధ్య ప్యాకెట్లో మంచి బిర్యానీ ఇస్తున్నారా? బిస్కెట్ కూడా కొన్ని దగ్గర 3 లక్షలు ఉంది, కొన్ని దగ్గర 5 లక్షలు ఉంది, కొన్ని దగ్గర 10 లక్షలు ఉంది. స్థలాన్ని బట్టి రేటు మారుతా ఉంది, అది పెరుగుతూ పోతుంది. ఎంత రేటు ఉన్నా హక్కు మీదంటేనే దానికి విలువ. అది 3 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఆ హక్కు కల్పిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర మొత్తం మీద 32 లక్షల ఇల్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని విలువ ఈ విధంగా పోల్చుకుంటే ఎంతైంది? ఇది ఎవరికైనా మనసు రావాలి కదా ఇవ్వడానికి. అలాంటి మనసున్న మహారాజు ఒక్క జగన్మోహన్ ఒక్కడే, అవునా కదా? అంటే ఇవ్వడానికి కూడా మనసు రావాలా? ప్రతి ఒక్కరూ చెప్తారు బట్టలు నడుపుతున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడే చేయూత ప్రోగ్రామ్ అంటే వస్తున్నాం. చేయూత అంటే జనం వేయదు, 18,000 అంటే గుర్తొచ్చేస్తుంది. అంతేనా? నేను గడప గడప చాలా దగ్గర ఏమన్నా మీకు చేయూత వస్తుంది కదా తప్పిపోయి రావట్లేదు వాలంటీర్ని తిరిగి అడుగుతారు. ఏంటంటే అప్పుడు చెప్తారు 18,000 వస్తుంది అంటారు. ఏ రకంగా అయినా అది ఇచ్చింది జగన్ జగన్మోహన్ రెడ్డి మాత్రం గుర్తుపెట్టుకుంటారు. ఒక ఆడవాళ్ళే ఇచ్చిన డబ్బును ఎలా సద్వినియోగం పెట్టుకోవాలో తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు. అంటే మిగతా వాళ్ళంటే మన ఎనక వస్తువులు ఉండాలంట, కింద ఎనక వస్తువులు ఉండవు ఇప్పుడు మొబైల్లో డబ్బులు ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, దాన్ని ఎలా పొదుపు చేయాలా, ఎలా వాడుకోవాలి, ఇల్లు ఎలా నడపాలి, పిల్లలకి ఎలా చదువు చెప్పించాలి, ఏ వస్తువు ఎప్పుడు కొనాలి, అది మీ ఒక్కరికే తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మీ ఖాతాల్లో డబ్బులు వేయటం మొదలుపెట్టారు. అంటే ఇంట్లో పెద్ద ఆయన అంటాడు, ఆయనకి ఇవ్వటం డబ్బులు మీకు ఇస్తున్నాడు, మాకు ఇవ్వరు కాలేజీలో మాకు ఇచ్చేవాడు, ఇప్పుడు మాకు కూడా ఇవ్వటం మీకే ఇస్తున్నాడు. ఇంత మంచి పనులు చేస్తున్న వ్యక్తిని మనకు ఎల్లకాలం ముఖ్యమంత్రిగానే ఉండాలా, మాకు ఇలా మమ్మల్ని కాపాడుతూ ఉండాలా,
మమ్మల్ని గమనిస్తూ ఉండాలా, మమ్మల్ని చూసుకుంటూ ఉండాలి అని కోరుకుంటారా లేదా? ఆయన గెలవాలి, ఆయన గెలవాలి కట్టిన బట్టలు నొక్కాలా? రెండు సార్లు బట్టలు నొక్కాలా? రెండు సార్లు ఒకసారా? దేనికి? మాకు ఒకటి, ఎంపీ గారికి ఒకటి, సరేనా? ఆయన ఎంపీ గారు ఒక బట్టన్ నాకు, ఒక బట్టన్ ఆయనకి, రెండు సార్లు చెప్తే అంటే ఒకటే నువ్వు చెప్పింది కరెక్టే. మా ఇద్దరు మామూలు కనబడు, ఆడు చూస్తే జగన్మోహన్ రెడ్డి కనబడతాడు. ఆయన కనబడే జగన్మోహన్ రెడ్డి మీకు నాకు తెలుసు. అప్పుడప్పుడు పెట్టి ఇచ్చిన మాట నేను ఒకటి వసంతమ్మ సిద్ధపురెడ్డి వెంకటలక్ష్మమ్మ లక్ష్మి మండలి